వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీల ద్వారా ప్రజల ఆరోగ్యానికి వైకాపా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని రాష్ట ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం నుంచి మంజూరైన ఎక్స్గ్రేషియా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఇద్దరు మృతి చెందారు. వారి కుటుంబాలకు మంత్రి కొట్టు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేశారు. ఈ నియోజకవర్గంలో 4 వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉదార స్వభావంతో అవసరమైన వారికి వైద్య సహాయం నిమిత్తం ఖర్చుకు వెనకాడకుండా ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సీజీఎఫ్ కమిటీ మెంబర్ కర్రీ భాస్కర్ రావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ మెంబర్ కొలుకూరి ధర్మరాజు, మాజీ జడ్పీటీసీ ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ముప్పిడి సంపత్ కుమార్, తాడేపల్లిగూడెం తహసీల్దార్ యడ్ల దుర్గా కిషోర్, ఎంపీటీసీ మార్లంపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని కేసుల్లో అయితే ఆ హాస్పిటల్స్ కి మన ఏ హాస్పిటల్ వైద్యం చేస్తారో హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఎస్టిమేట్ తీసుకుని డైరెక్ట్ గా సీఎంఓఏ మాతో నెగోషియేషన్ చేసి ఎల్ఓసీ ఇవ్వడం మూలంగా ఇదివరకు కాలంలో 3 నలుగురికి ఎల్ఓసీ ఇప్పించి ఎన్ని లక్షలైనా 4 లక్షలైనా 5 లక్షలైనా ఒకరికైతే 20 లక్షలు 15 లక్షలు వేసుకొచ్చారు. దానికి కూడా వాళ్ళే నెగోషియేషన్ చేసి 12 లక్షలతో అందుకు మాట్లాడి ఆ ఎల్ఓసీ ద్వారా డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేశారు. ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి గారి యొక్క స్పందన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎరగాలనుకున్నారన్నది ఒకసారి అన్ని రకాలుగా కూడా ప్రతి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో మంది ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మానవతావాదిని ఇంతవరకు మనం ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన హాస్పిటల్స్ అన్ని ఆధునీకరించారు. మళ్ళీ అందరినీ మొత్తం హాస్పిటల్లో ఉన్న డాక్టర్లందరినీ బిల్ చేశారు, పారామెడికల్ స్టాఫ్ని బిల్ చేశారు, నర్సింగ్ స్టాఫ్ని బిల్ చేశారు, అర్బన్ హెల్త్ సెంటర్ని అదనంగా ఓపెన్ చేశారు, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఓపెన్ చేశారు, అన్ని హాస్పిటల్లో కూడా వైద్యం మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్నారు.